ప్రజనుల సంవరము అంబరము తాగుటకు శ్రీరామ పట్టాభిషేకమే హేతువని తొలిసారి మందరకు తెలిసి వచ్చింది. వెంటనే ఆమెలో ఈర్ష హెచ్చింది. పగవున్న త్రాసుల పరుగు పరుగున వెళ్ళి కైకేయి చెవిలోన విషము గక్కింది. అతి నిర్మలమైన తల్లి మనసును కళ్ళ కల్లోలమ్ము చేసి వేసింది. రాముడే రాజ్యానికి అధినాయకుండైన తక్షణమే నువ్వు సీతదాసివవుతావంది. ఒక్కగానొక్కడౌ యువనేత నీ బిడ్డ రామబంటుగా మారి తీరవలెనంది. తన్ను మాలిన నీతి తగదు తగదంది. సవతి పుత్రుని పట్ల జాలెందుకంది. అనగానగా రాగమతిశయించిన రీతి వినగ వినగ చెడు హితవు అగునేమో. మొదట దుర్భరముగా తాను భావించిన ప్రతి మాట కైకకి పుడనుగా తోచింది. సాగు చేసిన శుభము జారిపోనను పొంది. మదిలోన బుసకొట్టు మార్పునకు గుర్తుగా ఒక్క నిమిషములోనే వలువలొక్కటి దక్క వల్లెలను చిన్నెలను ఒలిచి వేసింది.